కోడికత్తి కేసులో కథ అడ్డం తిరిగింది ఆంధ్రప్రదేశ్ పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ చేయరని ఆరోపించిన జగన్మోహన్ రెడ్డి కోడికత్తి కేసు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎన్ఐఏ చేయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసి సాధించుకున్నారు నాలుగేళ్ల పాటు కేసు విచారించిన ఎన్ఐఏ కోడికత్తి ఇన్సిడెంట్లో ఎటువంటి కుట్ర కోణం లేదని కోర్టుకు ఇన్వెస్టిగేషన్ రిపోర్టు సమర్పించింది ఎన్ఐఏ ఇన్వెస్టిగేషన్ రిపోర్టు కాపీ చూశాక జగన్ తరఫు లాయర్లు నిజం నిగ్గు తేల్చడంలో ఎన్ఐఏ ఫెయిల్ అయిందంటూ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ సమర్థతనే శంకిస్తున్నారు కోడికత్తి కేసులో ఇంకోసారి డీప్ ఇన్వెస్టిగేషన్ జరపాల్సిందేనని కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు ఇదంతా చూస్తుంటే కోడికత్తి కేసులో కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం అంతా పీకే అలియాస్ ప్రశాంత్ కిషోర్దేనా చంద్రబాబు ఇమేజ్ డ్యామేజ్ చేయడం కోసమే విశాఖ ఎయిర్పోర్టులో కోడికత్తి కథ సృష్టించి రక్తి కట్టించింది పీకేయేనా అన్న క్వశ్చన్స్ రేజ్ అవుతున్నాయి రెండు వేల పంతొమ్మిదిలో రాష్ట్ర రాజకీయాలను అతలాకుతలం చేసిన కోడికత్తి కేసు విచారణ ఫైనల్స్ కు చేరుకుంది ఈ కేసుకు సంబంధించి అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వంపై నమ్మకం లేదంటూ ఆరోపిస్తూ లోకల్ పోలీసు విచారణను రెడ్డి తిరస్కరించారు ఈ నేపథ్యంలో కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ రంగంలోకి దిగి ఇన్వెస్టిగేషన్ మొదలెట్టింది కోడికత్తి కేసును పాటు విచారణ జరిపిన ఎన్ఐఏ నిందితుడు శ్రీనివాస్కు ఏ పార్టీకి సంబంధం లేదని క్లీన్ చీట్ ఇచ్చింది విశాఖ ఎయిర్పోర్టులో రెస్టారెంట్ నిర్వాహకుడు తెలుగుదేశం పార్టీకి చెందిన హర్షవర్ధన్కు దాడితో అసలు సంబంధమే లేదని దర్యాప్తులో తేల్చడంతో కథ కొత్త మలుపు తిరగడంతో అప్పటి వైసీపీ ఎలక్షన్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ చావు తెలివితేట్లపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి తన క్లయింట్ జగన్మోహన్ రెడ్డికి పొలిటికల్ మైలేజ్ గెయిన్ చేసే క్రమంలో పీకేఏ ఈ కోడికత్తి క్రైమ్ సీనంతా క్రియేట్ చేశారా అన్న సందేహాలు తలెత్తుతున్నాయి ఒకే దెబ్బకు రెండు పిట్టలన్న చందంగా చంద్రబాబును డ్యామేజ్ చేయడంతో పాటు జగన్మోహన్ రెడ్డికి జనంలో సింపతి జనరేట్ చేయడంలో భాగంగానే పీకే అలియాస్ ప్రశాంత్ కిషోరే కోడికత్తి కథల్లారా మరో ఏడాదిలో రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కోడికత్తి కేసులో వచ్చే జడ్జిమెంట్ కోసం రాజకీయ పార్టీల్లో ఆసక్తి పెరిగింది సస్పెన్స్ థ్రిల్లర్ మూవీని తలపిస్తూ రోజుకో మలుపు తిరుగుతున్న కోడికత్తి కేసులో కోర్టిచ్చే ఫైనల్ జడ్జిమెంట్ రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేయనుందనడంలో ఎటువంటి సందేహం లేదు ప్రస్తుతానికైతే ఎన్ఐఏ కోర్టుకు సమర్పించిన కౌంటర్లపై వాదించేందుకు సమయం కావాలని సీఎం జగన్ తరపు న్యాయవాది సమయం అడగడంతో తదుపరి విచారణను కోర్టు ఈ నెల పదిహేడో తేదీకి వాయిదా వేసింది ఏది ఏమైనా కోడికత్తి కేసులో కోర్టు ఇచ్చే ఫైనల్ జడ్జిమెంట్ రాష్ట్రంలో పొలిటికల్ హీట్ పెంచనుందనేది మాత్రం ఖాయం